పరిశుభ్రమైన మా ప్రభువ, సాయంకాల సమయంలో మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు ఇచ్చిన అవకాశంలో వందనములు చెల్లించుకుంటున్నాను ఆ ప్రభువ. ఈ మ్యూజిక్ క్లాసెస్ తండ్రి ప్రభువ ఎన్ని రోజుల నుంచో తండ్రి అటెండ్ అవ్వాలని అనుకుంటుండగా తండ్రి ప్రభువ ఈ దినాన్ని నాకు అనుగ్రహించావు ప్రభువ, నీకు వందనములు చెల్లించుకుంటాం. ప్రతిదినము ఈ కార్యక్రమంలో తండ్రి ఎంతో చక్కని మంచి మ్యూజిక్ ను తండ్రి ప్రభు తెలిసిన క్రిస్టఫర్ తండ్రి ప్రభు తన జ్ఞానముతోటి తను నేర్పించి చూంటుండగా తండ్రి తనకు ఓర్పును శక్తిని అనుగ్రహిస్తున్నారు ప్రభు, నీకు వందనములు. బిడ్డలందరూ నేర్చుకోవడానికి తండ్రి ఆసక్తిని చూపిస్తున్నారు ప్రభు, నీకు వందనములు. ప్రభు ఈ నేర్చుకున్నది ప్రతీది కూడా నీకు మహిమార్థమై వాడబడుగునట్లు సహాయం చేయండి. ఈ దినము కార్యక్రమం అంతట్లోనూ తండ్రి మీరే ఆధిక్యత వహించి తండ్రి ఏ ఆటంకములు రాకుండా మీరే ఈ కార్యక్రమం అంతట్లో చివరి వరకు నడిపించమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిక్కిలి వినయంతో ప్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. బాలసుందరం గారు నమస్తే అండి. ఏదో రెండు మాటలు చెప్పండి మీరు. మైక్ ఫోటో తీసేయాలి ఇక్కడ. చెప్పండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మొన్న ఫ్రైడే వచ్చిన తర్వాత నుంచి చూసినప్పటి నుంచి నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఆ కండిషన్స్ నాకు టైం అసలు అయిపోతుంది సైట్ లో. ఆడియో క్లారిటీ లేదు నాకు, మైక్ దగ్గర పెట్టాను. ఇప్పుడు ఇప్పుడు ఉందా పాస్టర్? ఇప్పుడు చెప్పండి. ఆడియో ఇయర్ ప్లగ్స్ తీసేసాను పాస్టర్. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు చెప్పండి. అదే పాస్టర్ గారు, మాకు వర్క్ లోనే టైం అయిపోతుంది, 8:30 వరకు మాకు డ్యూటీ, వచ్చే లోపు 9 అవుతుంది. సో ఆ లోపు అయిపోతుంది మన, అంటే మధ్యలోన రాలేకపోయాను. ఈరోజు లీవ్ తీసుకున్నా, అందుకనే వచ్చి కూర్చున్నా పాస్టర్. చాలా బాగా మీ వాయిస్, మీరు పాడినప్పుడు చాలా బాగుంటది వాయిస్, అంటే అవి ఏమంటారు ఏమో మొత్తాన్ని వినడానికి మాత్రం చాలా బాగుంటది. థ్యాంక్ యూ సార్. ఏమో దేవుడు ఇలాగ అవకాశం ఇచ్చాడు అందరికి నేర్పించే భాగ్యం మరి నాకు ఇచ్చాడు దేవుడు. శాలిమ్ గారు చాలా సహకరిస్తున్నారు, ఆయన అలాగ నిలబడి వెన్నంటి ఉండి మేము అందరం ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. ఇదప్పుడే చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా ఓపికతో మీరు ఇన్ని రెండు రెండు గంటలు ప్రతి రోజు చెప్తున్నారు పాస్టర్. అవునండి, దేవుడి ఇచ్చిన ఇదే మరి అనుకున్న విధంగా. మరి ఇది లాక్డౌన్ రావడం, ఇంట్లో గడపడం జరుగుతుంది ఎక్కువ, ఉద్యోగాలు పక్కన పెట్టి ఇంట్లో కూర్చుంటున్నాం. ఆయన మరి శాలిమ్ గారు, ఆయన వాక్య పరిచర్య పాస్టర్ గారు కాబట్టి ఆయన వాక్య పరిచర్య, ఆయన మరి నేను నా సంగీత పరిచర్య, ఇద్దరు అదేనంటే ఇది మొదలవుతుంది. మాకు ఆరాధన చేయడానికి నేర్చుకుని మేము మరి ముందుకి ఆరాధించడానికి మాకు చాలా సహకారం అవుతుంది పాస్టర్. ఇలాగ మీ పాట విన్న తర్వాత మాకు తెలిసిపోయింది ఎక్కడో ఉన్నాం, అంటే లైన్ లో లేము అసలు పాట అందరి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు కాబట్టి అందరి వాయిసెస్ ఓపెన్ అవుతాయి ఇప్పుడు చక్కగా. వీడియోస్ అన్ని చూడండి. అవును పాస్టర్, అవును చూడాలి, ఆపే ప్రసక్తి లేదు.
ఇది అలా జరుగుతుంది. కనుక మీరు ఏదో పావుగంట మీరు డ్యూటీ నుండి రాగానే ఇంకా సిట్లు అయితే పావుగంట అలా కూర్చొని వినండి, ఆ వీడియోస్ చూస్తూ ఉండండి తప్పకుండా. మన వాళ్ళందరికీ లింక్స్ ఫార్వర్డ్ చేయండి. మొన్న నడిపించిన అన్నవ విన్నాను, చూశాను కొద్దిగా. అది చూసేలోపు రాత్రి 12 అయిపోయింది, అప్పుడే రాసుకుందామా అనేది అట్లుంది. మరి 4 లేయాలని నేను సంశయించి పడుతున్నాను. మళ్ళీ వీడియోస్ తర్వాత ఈ స్వరాలన్నీ రిపీట్ చేస్తున్నాం అండి ఎప్పటికప్పుడు, నేర్పించిన వాటిని రిపీట్ చేసి పాడిస్తున్నాను అందుకే, ఎందుకంటే ఒకవేళ మిస్ అయినా. తర్వాత నా దీనిలో ప్లే లిస్ట్ అని ఉంటుంది, నా దీనికి వెళ్తే ఛానల్ కి వెళ్తే యూట్యూబ్ లో ప్లే లిస్ట్ వెళ్ళారు అనుకోండి, ప్లే లిస్ట్ నాది డాక్టర్ కే మహర్షిస్ క్రిస్టియన్ మెలడీస్ అని ఉంటాయి. డాక్టర్ కే మహర్షిస్ క్రిస్టియన్ మెలడీస్ అని టైప్ చేస్తే మీకు నా వస్తాయి. దాంట్లో ప్లే లిస్ట్ కి వెళ్తే ఈ జనరల్ చిన్నపిల్లలవి జనరల్ గా చేసినవి ఇవన్నీ వరుసగా వస్తాయండి. ప్లే లిస్ట్ కి వెళ్ళాలి. దానిలో ఈ కామెంట్స్ కి వెళ్ళారంటే నేను పాడిన పాటను కూడా నోట్ చేస్తున్నారు, అది ప్రెస్ చేస్తే నేను పాడిన పాట వస్తుంది. అలాగే అలాగా చూసి మన వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేయండి. ఇంకా ఎవరెవరు ఫ్రీగా ఉంటారో వచ్చి కూర్చోవడం మంచిది. మా ఊర్లో కూడా ఇద్దరు ముగ్గురు వర్షిప్ లీడర్ పిల్లలు ఉన్నారు, అందరినీ కొద్దిగా మొబిలైజ్ చేయండి, అందరికి వినడం మంచిది. విని మనం శృతిబద్ధంగా మనం పాడుకోవడం అవన్నీ అలవాటు. పాస్టర్ మన యవనస్తులు కూడా ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి కూడా నేను కనెక్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా నాకు నచ్చింది. కనెక్ట్ చేసి ఆ లింక్ పంపితే జాయిన్ అవ్వచ్చు. ఆనంద్ గారు కీర్తన బాలసుందర గారు మీ నెంబర్ చెప్పండి. బాలసుందర గారు ఇక్కడ ఒమాన్ నంబరా సార్? అంటే మీ వాట్సాప్ నంబర్ చెప్పండి. వాట్సాప్ నంబర్ ఓకే, ఇండియా నంబర్ సార్ 9848 ఓకే 511 510 లాస్ట్ ఎంత అండి? 510 ఓకే 9848 511 510 కరెక్ట్ సార్? ఓకే మీకు ఆ లింక్స్ అన్ని పంపిస్తాను, మహర్షి గారు లింక్స్ అన్ని పంపిస్తాను. షూర్ 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 అన్న, ఆనంద్ అన్న థ్యాంక్ యూ. ఆనంద్ అన్న కాదు కాదు శాలేం శాలేం పాస్టర్ ఓకే 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 మహర్షి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆయన పేరు శాలేం గారు, నా పేరు మహర్షి. శాలేం గారు ఆయన ఓకే, శాలేం పాస్టర్ గారు ఓకే. మీరు నేను మాస్టర్ ని, మాస్టర్ మహర్షి మా గురువు మీరు ఓకే పాస్టర్ గారు. అలాగా కనుక యాడ్ చేస్తాను మీ నంబర్. మిమ్మల్ని చూస్తుంటే ఎవరిని, జగదీష్ సింగ్ గారిని చూసినట్లుంది. మిమ్మల్ని చూస్తే జగదీష్ సింగ్ గారిని చూసినట్లుంది మహర్షి సార్. ఐ మీన్ లుక్ సేమ్ లిట్స్ లుక్స్ అలాగే ఉంటారు కదా. థ్యాంక్ యూ ఆనంద్ గారు. కీర్తనతో మొదలు పెట్టండి. ఏ గీతం పాడమాలి సార్? ఏ కీర్తన? కీర్తన గీతాలు తర్వాత అంటే మీరు మీరు చెప్తున్నారు కదా సార్, అది ఏదది అంటే ఏ పాట ఏ కీర్తన పాడాలో మీరు చెప్తున్నారు కదా సార్. నేను చెప్తున్నా, అది పాడిన తర్వాత జనరల్ గా వెళ్దాం. అదే సార్ అందుకే త్రాహిమాం పాడండి. ఒక శృతి ఇస్తాను. సాసని దప మగరే రె సరే గప మగరే గరే సా సాసని దప మగరే రె సరే గప మగరే గరే సా అది సత్యం. సాసని దప మగరి విసరి గప మగరి గరి సారి మమ మగ గమ పప దశ మ దశ సని దప గ గ పద పద సా
చదవండి. యౌవచేయరాణి చెడ్డ కర్మేంద్రియ దీనోడానై గౌవచేయరాణి చెడ్డ కర్మేంద్రియ దీనోడానై రౌవ పాలైనే రౌవ పాలై నేనెంతో నెవ్వబుందీతి త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపారాసి ఇవ్విధమున చెడిపోతిని నేమి సేతును త్రాహిమా క్రీస్తునాద దయచూడారవి నేను దీనియనుచు నీ పాదములే దిక్కుగా చేరి దీనిప్పుడు త్రాహిమా క్రీస్తునాద దయచూడారవి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చివరిలో అది పదస అన్నారు కదా, అది నిన్న కూడా కరెక్ట్ చేశాను నేను పాలు గారు పాడినప్పుడు, అది కొంచెం బ్యాలెన్స్డ్ గా పాడాలి. ఎలాగా సాస సని దప మగరి సరే గప మగరే గరి సారి మమ మా గ మ ప ప దాస దస సని దప గ గ గ పద పద స అన్నారు కదా, దానికన్నా బ్యాలెన్స్డ్ గా గ గ పద పద స అయ్యో 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 ఆ ఫీల్ బాగుంటది. ఇప్పుడు పాడినది పల్లవ మాత్రం పాడి సని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స సాస సని దప మగరి రి సరి గప మగరి గరి సారి మమ మాగ గమ పప దస దస సని దప గ గ పద పద సాస సని పద ప ప పద పద స అది పద 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 స అనే అంటే అది బ్యాలెన్స్ ఉండదు. అది కనుక అది కరెక్ట్ చేసుకుంటారు.
దశ సని దగక పద పద సత్త పద అయ్యో అయ్యో త్రాహిమ ఆదాన ఫీల్ బాగుంటది త్రాహిమ దయ చూడ అలా చివరిలో కూడా గ గ పద పద స స స స ని ద ప అది కరెక్ట్ చేసుకుంటే చాలు చాలా బాగుంది ఏ క్లాప్స్ లేవండి ఇవాళ గాయకుడికి పాల్ గారు పాడిన కీర్తన ఏం పాడతారు ఉన్నా పాట ఉన్న పాడండి మీ మీ చిన్న చిన్న పాడకూడదు సార్ నేనేనా సార్ ప్రైజ్ లార్డ్ రిమానవ సానిదప ఆ ఫీల్ లోకి రావాలి ఎంట్రీ చూసారా రే పాప నా పాటు నా వాచ్ అది రీ మా పద సానిద ప మప మప నిద మ పరి రి గరి స సరి రి గరి స సరి సరి ప ప మ గరి గరి స రీ మా పద సానిద ప మప 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 నిద మ పరి రి గరి స సరి రి గరి స సరి సరి ప ప మ గరి గరి స స నిద పద సారి గరి స సారి గరి స స ని ప పద ని స స దాద దరి స స ని స ద ద పద సా స నిద ప మ మ ద ప మ గరి గ స రి మ ప ద స ని ద ప మ ప ని స ప రి మ ప ద స ని ద ప మ ప మ ప ని ద మ ప రి రి గ రి స సరి రి గ రి స సరి సరి ప ప మ గ రి గ రి స సా స ని ద ప ద సారి గ రి స సారి గ రి స స ని ప ప ద ని స స ద ద ద రి స స ని స ద ద ప ప సా స ని ద ప మ మ ద ప మ ప గ రి స మళ్ళీ ఆ ఫీల్ లోనే పాడండి రి మ ప ద సారి ద పద సారి గరి సారి గరి స స ని ప ప ద ని స స దాద దరి స స ని స ద ద పద సా స ని ద ప మ మ ద ప మ గరి గ సారి మ ప ద సాని ద మ ప ని ద మ ప రి రి మ ప ద సాని ద ప సాని ద ప మ ప మ ప ని ద మ ప మ ప మ ప ని ద మ ప రి రి గ రి స సరి రి గ రి స సరి సరి ప ప మ గ రి గ రి స సార్ హలో పండి ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఉన్న
పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఎన్న సఖ్యము గాని పాపము లన్ని మోపుగ వీపు పైబడి యున్నవిదే నడలేక త్రొట్టిలు చున్నవాడను నన్ను దయగను ఉన్నా పాటునా బాబాటారు. ఇప్పుడు రెండు నిషాదాలు వచ్చాయి కదా, కాకల నిషాదం రెండు వచ్చాయి. ఎక్కడ వచ్చాయండి? అవి పట్టుకోవడానికి అదే ఇందా నేను చెప్పడం మర్చిపోయాను. త్రాహిమంలో కూడా వస్తుంది వీళ్ళు అక్కడ చేసిన అంత బ్యూటీ అదే. ఎలా సాహస అక్కడ కాక నిషాదం వస్తుంది. అవును సార్, అది అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మీరు. ఓకే సార్, కాక నిషాదం మళ్ళీ అది కైసి నిషాదం. సాస నిద పద సాస నిద పద అక్కడ కైసి నిషాదం. సారి కరి సా సాధారణ కాదు కరి సారి కరి గరి సస ఇది ఇక్కడ కాక నిషాదం. నీ పద నీ సా మళ్ళీ కాక నిషాదం. దాద దరి సీ కాక నిషాదం. నీ సద ఓకే ఓకే సార్. సాసన్యద ఇక్కడ చాలా మంచి కంపోజిషన్ అండి. కనుక ఎక్కడ ఏ నీ అంచేత నీ పట్టుకోవడం అన్నది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఈ సాంగ్స్ అన్నింటిలోనూ వాళ్ళ తమాషా చేశారు. అలాగా మిక్స్డ్ రాగాలా చేశారు. మెయిన్ ఈ రాగానికి కైశక్ నిషాదం. సాస నిద పద సారి కరి సారి కరి సస నీ పద నీ స్వరం కూడా అదే ఫీల్ లో పాడండి, అప్ప చెప్పినట్టు కాకుండా. మరి చాలా రోజులైంది ఇక ఫీల్ కి రావాలి. ముందు వదిలేసాను, ఇప్పుడు వదలట్లేదు. శృతి ఫీల్ తాళం ఇంకా ఇవన్నీ ఇంకా రావాలి. మనం వచ్చి అప్పుడు చేసుకోవాలి. ఈవేళ అందరు వచ్చారు కదా, అమృత ఉంది, అందరు వచ్చారు పెద్దలు. ఆశీర్వాదం గారు, ఇప్పుడు మీకు మా విజయ కుమార్ గారిని పరిచయం చేస్తా. మా ఊరు రామచంద్రపురం, పుట్టి పెరిగిన ఊరు, చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. ఎన్నో యూత్ మీటింగ్స్, ఎన్నో ఎన్నో కార్యక్రమాలు. నేను చేసిన ప్రతి పాట వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ నన్ను అభినందిస్తూ అలాగ వచ్చాం పెరిగాం. ఆవిడ ఈవేళ మనకి మనతో జాయిన్ అయ్యారు. ఆవిడ మాటలు చెప్తారు. వాళ్ళ అబ్బాయి కన్నబాబు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు మనకి. వీళ్ళందరూ ఆ పిల్లలు అందరూ కూడా చిన్నప్పటి నుండి నా పాటలు విని నా పాటలు పాడుకుంటూ వీళ్ళందరికీ నేను ప్రాక్టీస్ ఇచ్చామండి. ఆ ప్రాక్టీస్ లో ఎలా నలిపే ఎలాగ సాధనకి ఎంత ఇది చేసేవాడిని కూడా చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు అందరూ అన్ని కుటుంబాలు. అలాగా అక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండి రాలేకపోయారు. ఈవేళ మనకు వచ్చి మన దగ్గర గెస్ట్ గా వచ్చారు. ఆవిడ రెండు మాటలు చెప్తారు. నమస్తే అండి పాస్టర్ గారు. నమస్తే నమస్తే. ఒక
అంటే మేము అంటే చిన్నప్పటి నుండి నన్ను చూసింది ఆవిడ, నేను పెరిగిన విధానం, నేను సంగీతం నేర్చుకోవడం, ఈ పాటలు అనేది నా లైఫ్ టైం పాటలు. చెప్పాను కదండి, పెళ్లికి పాట, చావుకి పాట, క్రిస్మస్ కి పాట, ఈస్టర్ కి పాట. నా పాట లేకుండా ఉండేది కాదు, మాది యేసు ప్రేమాలయం చర్చ్ అన్నమాట. చర్చ్ అండి మాది. అయితే చర్చ్ కాంపౌండ్ లో మేమందరం కూడా ఒకే కుటుంబం, ఒకే కుటుంబంగా పెరిగాం తప్ప వేరు వేరు కుటుంబాలు కాదు. మా పేరెంట్స్ చదువు అనేది సెకండరీ, చదువు అనేది సెకండరీ చేశారు, దేవునిలో నిలబడ్డం అనేది ప్రైమరీగా మాకు నేర్పించారు మా పేరెంట్స్ అందరూ కూడా. కాంపౌండ్లో ఎవరైనా సరే, ఇది చర్చ్ కాంపౌండ్ అంటే మొత్తం అందరూ క్రిస్టియన్స్ అందరూ ఒకే చోట, సిబిఎం కాంపౌండ్ అండి అది. అయితే మేము ఒక పాట నేర్చుకోవాలంటే క్రిస్టఫర్ ఉండాలి, క్రిస్టఫర్ లేకపోతే మాకు అసలు లేకుండా అనేది ఉండదండి. అసలు అందరూ చర్చిలోనే గడపడం, ఎంత నైట్ అయినా పాటలు నేర్చుకోవడం రావడం. మా పేరెంట్స్ మాకు ఏం అబ్జెక్షన్ అనేది ఉండేది కాదు, వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ మా మీద. మేము మ్యారేజ్ అయ్యే వరకు కూడా అదే విధంగా నడిచాం, అదే బాటలో నడిచాం. నా మ్యారేజ్కి క్రిస్టఫర్ తను బహుశా హైదరాబాద్లోనో మెడ్రాస్లో వెళ్ళినట్టున్నారు, మెడ్రాస్లో ఉన్నట్టున్నారు. నేను లెటర్ రాస్తే నా మ్యారేజ్ నువ్వు పాట రాయాలంటే తను ఒక ఇన్లాండ్ లెటర్లో నాకు మ్యారేజ్ సాంగ్ రాసి పంపించారు, పోస్ట్ చేశారు. అది ఇక్కడ మా బ్రదర్ ఒక ఆయన ట్యూన్ చేశారు అన్నమాట. ఇప్పటికీ అది చాలా ఫేమస్గా ఉంటుంది ఆ పాట. అందరికీ కూడా అందరూ పెళ్ళిళ్ళకు తానే రాయాలి, అన్ని క్రిస్మస్లకేటి, ఈస్టర్కేటి, ఈవెన్ ఒక ఏ పండుగ వచ్చినా సరే, చిన్న పండుగ అయినా సరే పాట ఉండాలి, చిన్న ఈవెంట్ అయినప్పుడే పాట ఉండాలి, పాట లేకుండా ఉండదు. మేము యూత్ కన్వెన్షన్కి అది వెళ్ళే టైంలో కాంపిటీషన్స్ జరిగేవి, ఆ కాంపిటీషన్స్లో రామచంద్రపురం వాళ్ళకి కంపల్సరిగా ఫస్ట్ ప్రైజ్ రావాలి. అలాగా మా అసలమణి గారు కూడా ఒకసారి ఆ యూత్ కన్వెన్షన్కి రావడం, ఆయన పాటలు వినడం చాలా సబ్జెక్టును ఆ మూలవాక్యాన్ని బట్టి చక్కగా రచించి పాడించడం తనకు అలవాటు. ఆ మూలవాక్యాన్ని బట్టి రాయడం తోటి అన్ని ప్రైజులు మాకే వచ్చేవి. మొత్తం కన్వెన్షన్ ఏడు జిల్లాల నుంచి వచ్చేవారు, అవనగడ్ నుండి సోంపేట వరకు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని బీటౌట్ చేయాలని ప్రయత్నం చేసేవారు, కానీ వాళ్ళకి కుదిరేది కాదు. అంత చక్కని మ్యూజిక్ క్రిస్టఫర్ గారు చేసేవారు, అన్ని ప్రైజులు మాకే వచ్చేవి. ఇంకా చెప్పాలంటే తన ఆయన పాటలు వినడానికి చాలా హాయిగా ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి, పాడేయగలం అనుకుంటాం, కానీ తన మ్యూజిక్ వినడం వినంత సులువుగా మనం పాడలేం. మరి ఆ మ్యూజిక్ అలా ఉంటుంది. మీరందరూ కూడా ఆయన మ్యూజిక్ మీరు నేర్చుకుంటున్నారంటే మీరు చాలా బ్లెస్డ్, ఎందుకంటే ఆయన నేర్పడానికి మీకు గురువుగా లభించారంటే అది చాలా మీ అదృష్టం. మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను, ఎందుకంటే ఇలాగ నేర్పేవాళ్ళు ఉండరు, ఇటువంటి మ్యూజిక్ చేసేవాళ్ళు కూడా లేరు. ఏదో యాంత్రికంగా ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే ఏదో పాడేసాం అనుకోవడం తప్ప, పెర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, పెర్ఫెక్ట్గా నేర్పేవాళ్ళు ఈయన దగ్గరే దొరుకుతుంది మనకి. ఎందుకంటే తనకి ఆయనకి ఒక దానిలో ఆ మ్యూజిక్లో ఏదైనా చిన్న స్వరం కొంచెం మిస్టేక్ వస్తే దాన్ని ప్రజెంట్ చేయడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు. పెర్ఫెక్ట్గా ఉండాలి, కంఫర్ట్గా పాడాలి అందరూ కూడా. అంతవరకు తను సాధన చేయించేవారు అన్నమాట, చాలా చక్కని ప్రాక్టీస్ చేయించేవారు. ప్రాక్టీస్కి మా పేరెంట్స్ ఏమి ఎన్నిసార్లు పిలిచినా మేము వెళ్ళేవాళ్ళం, ఎన్నిసార్లు పేరెంట్స్ కూడా అలాగే పంపించేవారు. పెర్ఫెక్ట్గా పాడడం అలవాటు. అయితే ఈయన ఒక పాట రాశారు ఫస్ట్,
అది ప్రభు చేసిన ఆలయం దేవుని ఆ పాట ఆయన ఫస్ట్ రాసింది. టెన్త్ క్లాస్ లోనే ఆయన రాశారు. అప్పటి నుంచి ఆయన మ్యూజిక్ వదలలేదు. అసలు ఈ రకంగా మా చైల్డ్హుడ్ అంతా గడిచింది. అయితే మేము అందరం వేరువేరుగా ఎక్కడెక్కడ ఉన్నాము, ఉన్నా కానీ మాట్లాడుకోవడం అనేది ఒక చోట ఉన్నట్టుగానే మాట్లాడుకుంటాం మేము. అంత ఆప్యాయతలు, అంత అఫెక్షన్స్ మాలో ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. దేవుడిచ్చిన అది పరిస్థితి మాకు, అది మాకు అనుభవం. అది ఈ అనుభవాలు ఎప్పుడు కూడా మా నుండి పోవు. మా మేము అది దూరపరచుకోలేము కూడా ఇప్పటి పరిస్థితులను బట్టి. మా పిల్లలకు ఆ రకమైన ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ మారిపోయినాయి పరిస్థితులు. అయితే ఈ లాక్డౌన్ రావడం వల్ల ఈ క్రిస్టోఫర్ గారు ఈ కార్యక్రమం పెడుతుంటే నేను చాలా సంతోషించాను. మా బిడ్డ మా పిల్లలకి నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి నేను చెప్పాను. ఎప్పుడు వాళ్ళు అటెండ్ అవ్వడం కంటే టైమింగ్స్ కుదరక వాళ్ళు రావడం లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మనవాళ్ళు కూడా వస్తున్నారు. అయితే ఈవేళ వాళ్ళకి క్లాసెస్ పెట్టేశారు స్కూలు, ఆన్లైన్ క్లాసులు. దానివల్ల పాప అటెండ్ అవ్వలేక మా పాప ఏడ్చింది కూడా జ్ఞాపిక. అదండి పాస్టర్ గారు మా యొక్క అదండి. అయితే అదే నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి రోజులు గుర్తు వస్తున్నాయి. చిత్రం కదా పాట, ఒక ఇదిగా ఒక జీవితంగా మేము పెరిగాం. ఇంకా అది ఎంతంటే ఇప్పుడు రామచంద్రపురం వాళ్ళు పాట పాడుతున్నారంటే బెదిరిపోయేవారు. ఫస్ట్ ప్రైజ్ ఇక మళ్ళీ దాన్ని తిరిగి దానికి ఉన్నారు. ఆయన కూడా మంచి సంగీతకారులు, ఆయన సహకారం ఉండేది. పాట పాడడం అన్న దానికి ఇప్పుడు మూలవాక్యం అని పెడతారు కదా ప్రసంగాల్లో, ఆ మూలవాక్యాన్ని తీసుకుని రాసేవాళ్ళం. పాట రాసేవాళ్ళండి అది కాదు, అది ఎవరు అలా ఇంట్రడ్యూస్ చేయలే. సస్పెన్స్ అందరికి, రామచంద్రపురం యేసుపురామలయ వారు ఏం పాడతారు అని అలా ఎదురు చూస్తూ ఉండేవారు. అంతే మీకు అప్పట్లో ఒక హార్మోనియం పాడి వాయించేవాడు. అంతే గిటార్స్ అవి ఇవి పట్టుకుని అందరు దిగేవారు. పాడించేవాడు పాట అలాగా ఎన్నో పాటలు ఆవిడ పరిచయం చేశాను. చాలా సంతోషం. వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ మేము బుచ్చి అని పిలుస్తున్నాం. బుచ్చి అని పిలుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఉండి మన వాళ్ళందరు పాడతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆవిడ ఫాదర్ బెంజమిన్ గారు అని శాస్త్రం తెలుస్తున్నాయి. కృతులు అవన్నీ కూడా అప్పట్లో ఆయన పాడేవాడు. అంటే క్రిస్టియన్ కృతులు లేవు కానీ అవన్నీ ఆయన కూడా చాలా సంగీత సంగీతకారులు. ఆయన నుండి కూడా చాలా నేర్చుకున్నాం. తర్వాత నేను ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం, మిగతా వాళ్ళందరూ కాకపోయినా నేను కాన్సన్ట్రేట్ చేసి బాగా నేర్చుకున్నాను. ఆయన గైడెన్స్ ఉండేది. మా పెద్దలందరూ కూడా ఇంగ్లీష్ పాట అనుభవాలు దేవుడు మరి ఒక నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికి ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. నేను అలా చెప్తున్నాను ఎందుకంటే గీతాలు ఎన్నో కష్టపడి రాశాను. ఆ గీతాలు రాసి ఎవరికి నేర్పుకోవడానికి నాకు టైం దొరికేది కాదు. ఓ పక్కన ఉద్యోగం, ఓ పక్కన ఏది అలాంటిది. ఇంత లీజర్గా హ్యాపీగా సాయంత్రం అయ్యేసరికి ఇళ్లల్లో కూర్చుని ఇలా నేర్పుతాను అన్నది మాత్రం దేవుని సంకల్పం. కనుక నాకెంత బాధ్యత ఉందో మీకు అంత బాధ్యత ఉంది. విజయ కుమార్ గారు థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరం మన వాళ్ళు అందరూ బాగా నేర్చుకుంటున్నారు. ఎందుకంటే వీడియోస్ అందరూ చూస్తున్నారండి. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఎంత బాగా పాడుతున్నారు. అందుకే నేను ఇంకా వదలదలుచుకోలేదు. నా దగ్గర ఉన్న చెప్పారు కదా 10% నేర్చుకున్నారు. 10 అన్నాను, ముందు 5 అన్నాను, ఇప్పుడు 10 అన్నాను. ఇంకా 90% మరి ఎప్పుడు రాబట్టుకుంటారో ఎప్పుడో చూద్దాం.
ఈవేళ నిన్న చెప్పిన గీతమే ఒక ఛాలెంజ్ మీకు. ఓకే, రెండు మూడు కీర్తనలు పాడిన తర్వాత గీతానికి వెళ్ళిపోదాం, ఎందుకంటే అది నేర్చేసుకోవాలి త్వరగా. ఓకే, వెలియ గారు పాడిన ఒక కీర్తన పాడింది మీ అనువైన కంఠంతో. ఇంకా నిన్న నేను అప్పుడప్పుడు సెలక్షన్ నేను చెప్తాను, కొంతమంది వాళ్ళు పాడాలంటే. నీతి గల యెహోవా స్తుతి నీ ఆత్మతో నడిపించు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 5వ పాట, భాగం నవరోజు, తాళం త్రిపుట. ఇది పసుపులేటి దావీదు గారి రచన. అలా చెప్పాలండి. పాపద పమగ మామ పమగరి గగ మగరి రిస నిరిస సరిగ గ మగరి రిస నిరిస స స ని సరి సరి రి రి గరి సరి గ గ గ మగరి రిస నిరిస రి మ మ మామ గరి గ మగరి స స సరి రి గరి స ని సరి రి సరి గ మ పాపద పమగ మామ పమగరి గ గ మగరి రిస నిరిస సరి గ గ మగరి రిస నిరిస నీతి గలయే హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. దాతయో మన క్రీస్తు నీతిని దాల్చుకుని సేవించుడి. నీతి గలయే హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. చెదల పుడమియు రవియు జలధియు నదులు గిరులును జక్కగా సదమలంబదు దైవనామము సర్వదానుతి చేయను. నీతి గలయే హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. వెరీ గుడ్ సార్, మీకు వచ్చిన చూడలో ఆ స్వరం పాడేశారు. పాప తప మగ మామ పమగరి గగ మగరి రి సరి రి స సరి గగ మగరి రి సరి రి స సరి నవరు సార్. పాప తప నీతి కలే హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి. పాప తప మగ పాప పమగరి గగ మగరి రిస నిరిస హరి స్వరం. అంటే మీకు ఆ ట్యూన్ ఎలా పాడుతున్నారు మీరు? మీరు పాడిన ట్యూన్ కి ఈ స్వరం పెట్టేశారు. ఎలా పాడారు మీరు పాడలే? పాపద పమగ మామ పాపద పమగ మామ పమగరి గగ మగరి గగ మగరి రిస నిరిస సరి గగ మగరి రిస నిరిస స స ని స ఏమండి చెప్పుకేనా? నీతి గలయే హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. అది చూ, అంటే స్వరం అది స్వరం బట్టి, అందుకే స్వరం పాడ స్వరం ఒకసారి వినండి వింటూ. సరి 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 రి రి గరి సరి గ గ గ మ గ రి రి స ని రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స స సరి రి గరి స ని సరి రి సరి గ మ ప. ఆ కీర్తనలో ఉన్న భావం ఎలా ఉందో అలాగే స్వరం పాడాలి. పాప దప మగ మామ పమగరి గగ మగరి రిస నిరిస
సరి గ మ గ రి రి స ని రి. కొన్ని లైన్స్ గారు బాగా కీర్తన కీర్తనలో కలదా. తనువు నాది దిగో గై కొలమి ఓ ప్రభువా, తనువు నాది దిగో గై కొలమి. నేను ఇస్తాను శృతి, ఆ శృతికి పాడండి. ఆ సార్, అప్పుడు మీకు సరి 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 గ సరి గ గరి సరి గ సరి గ గరి రి రి గ మ ప ప మ గ రి రి స సరి రి 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 గ మ ప మ గ రి స సరి గ గ గ రి 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 గ మ ప ప మ గ రి రి స సరి రి 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 గ మ ప మ గ రి స గ గ ప ద ప ద స స ద స గ గ ద స ని ద ప ద ని ద ప ప మ మ మ మ గ మ ప గ స ద స ప ప ద ప మ మ గ గ రి స సరి గ సరి గ గ గ గ రి రి గ మ ప ప మ గ రి రి స రి 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 గ మ ప మ గ రి స గ గ ప ద ప ద స స ద స ద ద ద స ని ద ప గ ని ద ప ప. స్వరం తప్పు పడతారు మీరు. సార్ ఒకసారి చెప్పండి. స్వరం తప్పు పడుతున్నారు. సరి గ సరి గ గ గ గ రి 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 గ మ ప ప మ గ రి రి స కదా, అది కంపోజీ. ని సరి రి 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 గ మ ప మ గ రి స కరెక్ట్ చేసుకోండి. సరి గ సరి గ గ గ గ రి 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 గ మ ప సరి రి 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 గ మ ప మ గ రి స గ గ ప ద ప. శృతించాను కదా మీకు, గ గ గ ప ద ప ద స స ద స గ గ ప ద ద స ని ద. సర కైశిక నిషాదం సరి గ సరి గ గ గ గ రి 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 గ మ ప. ఫీల్ ఉంది కదా. ఆర్ద్రత ఉంది కదండి, సేమ్ అదే అదే స్వరంలో రావాలి. ఏ ఫీల్ స్వరంలో రావాలి. సరి గ సరి గ గ గ గ రి 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 గ మ ప ప మ గ రి రి సరే నీ సరి అది నీ పలకిది. ఇక్కడ కూడా ఇది కైశిక నిషాదం కాకల నిషాదం, ఇది గమ్మత్ దాడు చేసింది. ఆ రెండు నీళ్లు వస్తా ఉంటాయి, అది పట్టుకోవాలి. ని సరి రి 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 గ మ ప మ గ రి స గ గ ప ద ప ద స స ద స ద ద ద స ని. మళ్ళీ కైశిక నిషాదం, మళ్ళీ కైశిక కాక కైశిక నిషాదం. మమ మ మ గ ప ప గ ప ద స
అయ్యా ససరి గ సరి గ గ ససర్ ససరి గ సరి గ గ సరి గ గ గ గ రి 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 గ మ ప ప మ గ రి రి స అది ఫీల్ ని సరి రి 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 గ మ ప మ గ రి రి స కరెక్ట్ చేసుకో ఓకే ప్రకాష్ గారు నేవి ప్రకాష్ గారు చాలా ఏదో కీర్తన పాడండి చెప్పండి సార్ మీకు అనువైనట్టుగా పాడుతున్నా ఒక కీర్తన అలాగే అలాగే అండి ఇప్పుడు మ ప ప మ గ రి గ మ ప ప ప ప రి గ మ గ రి స ప స స స స స ని ద ని ప ద ద ప ప ప ప ద ద ప ప మ గ మ ద ప మ గ రి స ని ga ga sa ga 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 ma pa pa ma ga ri ga ma ga ri sa na van ni ya ni ka rin chu ni deva nam ne pudu ni u karu rin chu ni na bala na nan ni na భావంబు నను నేను బహు ధైర్యముందే నావన్ని అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు మీ ఓకే సార్ హలో సగగ గమ పాప మగరే గమ పాప పే గ మగరి వినండి మళ్ళీ ఇప్పుడు అది ఫీల్ వన్ని అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించు అది దేవా నావన్నీ అంగీకరించు ఆ ఫీల్ రావాలి కదా మరి సాగ గమ పాప మగరి గమ పాప పరి గ మ గ రి స వన్ని అంగీక నించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరణన ప స స స స స ని ద ని ప ద ద ప ప పప దాద పప మ మగ మ ద మ గ రి స ని స గ గ స గ ఒక నడకను చూసారా దానిలో అది కంపోజిషన్ డాక్టర్ గారు నమస్తే నా వన్ని అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు అది పదం కూడా నన్నెప్పుడు నీవు కరుణించు సాగ సాగ గమ పాప మగరే గమ పాప నీ గమ గరి సాది షటిమో ప స స స
అది విషయం అయ్యా పట్టుకున్నారా? స్వరం కరెక్ట్ చేసుకోండి. ఆశీర్వాదం గారు పాడండి సార్, ఒకటి లేదో ఒకటి. దేవ సంస్కృతి సరి పాప పాద ప గ మ గ మ ర రి స ని స ని స ని స ని స రి మ గ రి స స స స ని ని స ని స ని స ని స రి మ గ రి స దేవ సంశృతి చేయవే మనస వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్, పర్వాలేదు, వండర్ఫుల్. నీ నిస నిస నీ సరి మగరి సా నీ నిస నిస నీస అదే నీస్ అందరూ మళ్ళీ వింటూ ఉన్నాను, అందుకే రిపీట్ చేస్తున్నాను. ఆ ఫీల్ కోసం, ఆ ఫీల్ వచ్చే వరకు మీరు పడాలి. నీ ని నిస నిస నీ సరి మగరి సా ని రి స ని ద ప మ చూసారా, సా ని రి స ని ద ప మ గగరి గగరి ని సరి గారి సరి పాప పాద పాప శుద్ధ మళ్ళీ శుద్ధ దైవతం. ఇవన్నీ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. గగరిని నీ సరిగా సాధారణంగా అంటారు, గగరిని నీ సరిగారి సరి పాప పాద పగమ పమగరి సరి రావటం, పాప పాద పగమ పమగరి సరి నీ ని స ని స ni sari magari sa sari re sari da pam ni ni sa ni sa e deva stam suti cheya cheya ve manasa sri mantulaguye uva sam suti cheya ve manasa ఉండేల్ని పిండేలి కదా. దేవ సంస్కృతి చేయవే మన చెప్తున్నాడు ఆయన, శ్రీమంతుడగుండే ఏహో అన్నది విడదీయకుండా జాగ్రత్త పడదు. దేవ సంస్కృతి చేయవే మనస అలా అలా రావాలి. సంస్కృతి చేయమే మనస ఆశ గారు,
గ్రేస్ సిహెచ్ఎస్ వస్తుంది, అమ్మాయిని అడ్మిట్ చేయకండి. ఉదయం పీపీటీ మీద గీతలు గీసింది. అదే తన్ని మామూలు మార్నింగ్ రమ్మంటున్నాం ఇక్కడ ఎందుకు? గగ్గరిని సరి గారి సరి పాప పాదప దాప సుదృశ్యం గమ పమ గరి సరిగా సాధారణంగా అంటారు. అన్ని గుర్తుపెట్టుకోవాలండి అందరు కూడా. అంటే సాధారణ గాంధారం ఏ ఏ కీర్తనలో వచ్చింది, కైశికిన శాతం ఏ దేనిలో వచ్చింది, ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటే అవి పాడుకున్నప్పుడల్లా మీకు అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా ఇందులో. సో సాధారణంగా ఇది మంచిది అది గారి సరి అలా రాదు అంత బ్యూటిఫుల్ కంపోజిషన్ ఇది మహాన్మా. అయ్యా ఉంగుమూరి దేవదాస్ గారు దేవ సంస్తుతి చేయవే మనస రేకుంతుడకు దేవ సంస్తుతి చేయవే మనస. ఆర్ద్రత ఇక్కడ ఇక్కడ ప్యాథటిక్ కాదు అది, అది మళ్ళీ మన సౌరవపుర్ కాదు ఇక్కడ కదా చూడండి అంత అందమైంది. నీవు చేసిన పాతకం మన్నించి చెప్పు ఏమి ఉంది కుండ చేయును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసు. అది చూసారా? థ్యాంక్ యూ. అంటే మరి ఒకసారి ఆశ్చర్యంగా ఉంటుంది ఆ ఎండింగ్ చూడండి. రీజన్ చెప్పి ఆ కారణం చే దేవ సంస్తుతి చే ఏ కారణం జీవమ్మా నువ్వు చేసిన పాతకంబులన్నీ. ఇది చాలు ఇవి మీ పనుల మీద చేసుకుంటూ మైండ్ లో అలాగ అనుకుంటూ ఉండొచ్చు రోజంతా గడిచిపోతుంది. ఆ నోట్స్ అదే ఫీల్ లో పాడాలి. అది నేను చెప్పేది అదే ఒక ఫ్రేజ్ పాడుకుని ఆ ఫ్రేజ్ తో పాటు ఆ లిరిక్ పాడుకో. చేయ మామూలుగా పాడొచ్చు అలాగా దేవ సంస్తుతి చేయవే మనస అలా పాడొచ్చు. స్వరం ఓకే, స్వరం కూడా కరెక్టే. ఏమంటారు పాలు గారు? దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడకు చేయవే మనస కరెక్ట్. అంటే ఏంటి స్వరం కరెక్టే, ట్యూన్ కరెక్టే, బట్ చూడండి ఫీల్. స్వరంలో కూడా అది కావాలి. దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడు ఏ సంస్తుతి
చాలా ఇష్టమైన కీర్తన నాకు, అందుకే అదే పాడుతున్నాను. జీవమాయోవని చేసిన మేలు మరుమా, అలాగే పడుకోండి మీరు. జీవమాయోవని కదా చేసిన మేలు మరుమా, నీవు చేసిన పాతకం, నువ్వు చేసిన పాతకం పదం చూడండి, మన్నించి చెప్పు ఏ వైరస్ రాదు, ఏ ఉండ చేయో ఆకాడే దేవ సంస్తుతి చేయరే. టైమవుతున్నారు కీర్తనలకు వెళ్దాం. జాయిస్ అయ్యి ఉన్నావా? వినమ్మా, వీడియో రాకపోయినా వింటూ ఉండాలి కీర్తనలు. కొత్త కొత్త చెప్తున్నా కదా గీతాలు. గీతం ఒకవేళ వీడియో ఇది కాకపోతే ఆడియోలో ఉండి కొత్త చెప్తున్నాను కదా. అవన్నీ నోట్ చేసుకుని లేదా వీడియోకి వీడియోలో తర్వాత విని నేర్చుకోవాలి ఇవి మళ్ళీ. ఓకే సార్. ఒకటి రెండు సార్లు పాడతాను. కేరల్ నువ్వు కూడా అమృత పాడు, ఈ ఈ గీతం పాడు. అది సత్యం. నేను షడ్జిమం తర్వాత మళ్ళీ చూసుకోవాలి దాన్ని చేరుతున్నారా లేదా. చాలా సగరి మగ గమరే సమ, అది ఎంట్రీ. సగరి మగ గమరే సగ, అది కూడా అనుకోవచ్చు తెలుసా గీతంలో. సగరి మగ పమగ మరి సగరి మగ పమగ మరి సగ మ పరి సరి సగరి మగ పమ దని దసని ఈ టెంపోలోనే పాడు. తరని ఇదే ఫీల్ పాడు స్మూత్ గా. సగరి మగ పమగ మరి సగరి మగ పమగ మరి పగమ పని సరి గరి సద పగరి సగరి మగ పమద పని ద సని ద పని రి గరి సని ద పమగరి సా హృదయమే ప్రభు ఆలయం తైల పులే ప్రభు కంకితం యదయదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించే సువేదము అభయము కలుగు శుభములు కురియు జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇలక్రోవితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేర్చిడి మోక్ష భాగ్యము నిరతము నిలుచు పరమున ప్రభువు.
సగరి మగ ప మగ మరి పగమ పని సరి గరి సగ పగరి సగరి మగ ప మద పని ద సాని ద సగరి మగ ప మద పని ద సాని ద పనిరి గరి సని ద ప మగరి సా సరి గ మ ప మగ ప మగరి సని సా Claps. A tempo koncham sagari maga pamaga marisa ila ra idi correct tempo sagari maga pamaga marisa agama pani sari gari sa sagari maga pam pani dasa హాయిగా వచ్చేసాను ఇక అందుకని మైండ్ లో స్వరం అనుకుంటూ ఉంటే బాగా మైండ్ లో పట్టేస్తుంది పట్టినప్పుడు ఇంకా బీరకుండదు ఇక్కడ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది సగరి మగ ప మద పని దసని పని అవరోహణ చూసా ఆ అవరోహణ గమనించా పని డాన్స్ చేసినట్టు రావాలి ఆ స్వరం వచ్చేటప్పుడు చూడు పనిరి పనిరి గాని అది ఎప్పుడు వస్తుంది ఫ్రీగా ఉండాలి నోట్స్ ఓకే సగరి తార నది తర సగరి మగ ప మగ మరి సగమ పని సరి గ మగరి సగరి మగ ప మద పని దసని పని రి గని సని స్మూత్ గా ఓకే వెరీ గుడ్ నాన్న స్వామి ఎక్కడ డాక్టర్ గారికి ఇష్టమైంది పాడదాం సరి సని ప మగరి సని సరి సరి సని పని అంకుల్ పాడిన అంకుల్ శృతి పట్టుకుంటాను సరి సని ప మగరి సని సరి సరి సని పని సరి ఇని సప్తి ఫీల్ ప్రతిమే చరణ ఓకే మా సరి సని ప మగరి సని సరి సరి సని ప నీ సరి నీ 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 సా సరి సని ప మగరి సని సరి సరి సని ప నీ సరి నీ 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 సా సా సగా గ గ మ ప ప మ గ పాప ప మగరి గ మ గరి సా పాప మగ పాప ప మగరి గ మ గరి సరి రి గ మ ప మ గరి సరి రి గ మ ప మ గరి సా ప్రభువే శరణము ఆనామే మధురము ప్రభువే నా శరణము ఆనామే మధురము ఎంత ఎంత ఘనతామహిమా అంతకంత ధన్యతరమా ఎంత ఎంత ఘనతామహిమా
అన్యకరమ అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే మృతుకే నా ప్రభునికి నా హృదయ నీ విజయము మృతుకే నా ప్రభునికి నా హృదయ నీ విజయము చెంత చేరి నంతలోన చింతలేని శాంతికరమా చెంత చేరి నంతలోన చింతలేని శాంతికరమా అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే సరి సని మాగరి సని సరి సరి సని ప నీ సరి నీ సా సరి సని ప మాగరి సని సరి సరి సని ప నీ సరి నీ సా ఎక్సలెంట్ అండర్ మా విజయ కుమార్ గారు కూడా పాడతారు పాడిన ఆనంద్ గారు ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకు నూతన పాటగా మార్చిన నా బ్రతుకు నూతన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ సంగీతమునే ధ్యేయము చేసి ఆ ధ్యేయములో ధ్యానము చూపి ఆ ధ్యేయములో ధ్యానము చూపి తనము చూపి ఆ సంగీతమునే ధ్యేయము చేసి ఆ ధ్యేయములో ధ్యానము చూపి తన సాధనముగా మలచిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ స్వరములతోనే గానము చేసే స్వరములనే శృతి చేసిన ప్రభుని ఘనపరచేనను
పిలిచిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకు నూతన పాటగా మార్చిన మారిపోయింది మళ్ళీ సరే సార్ నా బ్రతుకు నూతన నా బ్రతుకు నూతన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ. వెరీ గుడ్ అండి. ఏమని చెప్పను నా జీవితం ఏమని చెప్పను నా జీవితం దీవెనలన్నీ. మాట్లాడతారా విజయ్ కుమార్ గారు? బాగా మాట్లాడుతున్నారు విజయ్ కుమార్ గారు. పాడతారు, మాట్లాడకూడదు, పాడాలి, చక్కగా పాడతారు ఆవిడ. పాడు ఇప్పుడు పాడనా? ఏమని చెప్పు, ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పు పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకును తన పాటగా మార్చిన నా బ్రతుకును తన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ సంగీతమునే చేయము చేసి సంగీతమునే జేయము చేసి ఆ చేయములు జానము చూపి ఆ చేయములు ధ్యానము చూపి తన సాధనముగా మలచిన వేళ తన సాధనముగా మలచిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ పరములతోనే గానము చేసి పరములతోనే గానము చేసి స్వరములనే శృతి చేసిన ప్రభుని స్వరములనే శృతి చేసిన ప్రభుని కనపరచిన నన్ను పిలిచిన వేళ కనపరచిన నన్ను పిలిచిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకును తన పాటగా మార్చిన నా బ్రతుకును తన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ఏమని చెప్పను నా జీ
తెరిసిన వేళ వండర్ఫుల్ వీడియో చూస్తూ నేర్చుకుని నేర్పే విధానం అందరికి తెలుసు పాట నోట్ నోట్ కి ఇది వస్తే గాని వదిలేవాడిని కాదు నేను అక్కడ స్పెషల్ సాంగ్స్ పాటించేటప్పుడు చిన్నప్పుడు ఆ నోట్ కరెక్ట్ గా రాకపోతే వదిలేవాడిని కాదు వీళ్ళ అందరూ పెద్ద చిన్న అందరూ సో ఇప్పుడు ఆ వీడియో విని నేర్చుకుని పాడారు ఆవిడ మళ్ళీ ఒకసారి చెప్పట్లు అది కీర్తన గీతాలు ఫీల్ అండి అంతే స్క్రిప్ట్ లో ఉన్న ఆ లిరిక్ లో ఉన్న ఫీల్ ఆ రాగంలో ఉన్న ఫీల్ అర్థం చేసుకుని తాళం ఆ చేసుకుని ఆ ఫీల్ కి రావాలి శృతి రాగం మెయింటెనెన్స్ రాగాన్ని మెయింటైన్ చేయడం కూడా అంటే అలవాటు చేసుకున్నప్పుడు మనకి వెళ్ళే కొలిది ఏంటంటారు దాన్ని పరిణతి చూపించాలి ఇంప్రూవ్ చేసి వెళ్ళాలి మరి ఈ కీర్తన కొద్దాం డాక్టర్ గారు ఎన్ని చేశారా బాబా సార్ చిన్న రిక్వెస్ట్ సార్ ఎవరండి నేను ఆనంద్ సార్ విజయ్ కుమార్ గారు వచ్చారు కదా సార్ విజయ్ కుమార్ గారు మొన్న 50వ క్లాస్ అప్పుడు పాట రాసాం కదా సార్ అదొక్క చరణం వినిపిద్దాం సార్ వినిపించండి అంటే విన్నారు ఆల్రెడీ చూసారా 50th ఇది విన్నారు సార్ చూసారు అందరు చూసి నాకు ఎన్ని ఫోన్లు పాడండి పాడండి ఓ పాల పాల పాడండి ఏమని స్తుతి ఎంతు దేవా ఏ బది సంగీత తరగతులకై ఎక్కడ చూచిన ప్రభువా కమ్మల పూడి మహర్షి వాడుచున్నావు ఘనమైన సేవలు నడిపించుచున్నావు నీ పరిచర్యలు వాడుచున్నావు ఘనమైన సేవలు నడిపించుచున్నావు నీ పరిచర్యలు నీ మహిమకే ఈ పయనము సంగీత సేవకే ఈ జీవితం నీ మహిమకే ఈ పయనము సంగీత సేవకే ఈ జీవితం దీవెనమ్మ విజ్ఞాపనలు అక్క చెల్లెళ్ళ ప్రార్థనలు నీ సేవకుల దీవెనలు ఫలించుచున్నవి మా ఎదుట యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాపులలో జాన్ క్రిస్టాఫర్ సంగీత స్వరములు యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాపులలో జాన్ క్రిస్టాఫర్ సంగీత స్వరములు వినిపించుచున్నవి మా చెవులలో పలుకుచున్నాము నీ మహిమకై వినిపించుచున్నవి మా చెవులలో పలుకుచున్నాము నీ మహిమకై ఏమని స్తుతింతు దేవా ఏమది సంగీత తరగతులకై ఎక్కడ చూచిన ప్రభువా కొమ్మల పూడి మహర్షి అదే విజయ్ కుమార్ గారు వీళ్ళ అభిమానాన్ని అలాగా దానికి రెస్పాన్స్ ఇప్పుడు మీరు పాడిన పాట ఏమని అది థ్యాంక్ యూ అండి ఆనంద్ గారు చాలా గుర్తు జీవితాంతం గుర్తు పెట్టుకునే విధంగా వీడియో ఉండిపోయింది ఇక్కడ చిరస్థాయిగా ఉంటది ఈ వీడియో కదా మరి ఇప్పుడు గీతానికి రండి ఛాలెంజింగ్ గీతం ఇది పాడతారు స్వరం ఎక్కడ బ్రత్ తీసుకుంటారో అన్నది అది మీ ఇష్టం పాడగలరు ఎవరన్నా అయ్యా
పాప మమ ప మగ రే సరి గ మరి రే సదా దరి సరి రే సరి మగ రే స పాప మమ ప మగ రే సరి గ మరి రే సదా దరి సరి రే సరి మగ రే రే స స ప ప మ ప ప పమ పమ గరి రి మగరి సరి సస దరి సరి సస దసాన దద పమ పద సస రి సరి మగరి స మగరి పమ పమ ప ప ప ప పమ పద సరి మగరి సరి సస దరి సరి సస దస సద దద పమ పద సస సస దద ద పమ ప మగరి స అది విషయం అమృతం ఉన్నావా సౌమ్య జాయిస్ వినండి కీర్తన ఆనంద్ గారు ఆనంద్ వినండి జాగ్రత్తగా కవిత శాంతి వసంతమ్మ గారు ఈసారి గీతాలు కూడా పాడాలి మీరు రెడీగా ఉండాలి ఇది చాలా అద్భుతమైన గీతం ఇది పాడగలిగారంటే చాలా వరకు వస్తున్నట్టు ఒక 5% పెంచుతాను పాడతా చూడండి స్వరం అంత బాగా రావాలి నోటి కరెక్ట్ గా అరబిరాగం ఇది శంకరాభరణ స్వరాలే పాప మమ ప మగరే సరిగమ క్లాసిక్ గా పాడాలి పాప మమ ప మగరే సరిగమ రి రే సదా రి సదా దరి సరి శ్రీ సరి మగరి రి స స పమ ప ప ప ప మ ప ప ప ఓకే పమ ప మగరి రి మగరి సరి స స దరి సరి స స దస న ద న ప పమ ప ద స స రి సరి మగరి స మగరి పమ ప మ ప ప ప ప పమ పద సరి మగరి సరి దస దరి సరి దస దస సద దద పమ పద సస సాస దద పమ ప మగరి స పమ ప మగరి సరి ఫ్రేజ్ బై ఫ్రేజ్ ప్రాక్టీస్ చేయండి ఎక్కడి వరకు పాప మమ ప మగరి సరి గ మరి రి సదా దరి సరి సరి రి సరి మ మగరి రి సస అక్కడ వరకు ఫ్రీజ్ లాగా పాప మమ ప మగరి సరి గ మరి రి సదా దరి సరి రి సరి మగరి రి సస లిరిక్ తర్వాత చేద్దామండి ముందు స్వరం పట్టుకోండి పాప మమ ప మగరి సరి గ మరి రి సదా దరి సరి రి సరి మగరి రాసుకున్నారా ఇదంతా మళ్ళీ చూపించాలా రాశారా ఆనంద్ గారు అందరు పాల్ గారు రాశారా కర్నలేస్ గారు పాప మమ స్మూత్ గా చూపెడతాడు ఏడు అక్షరాలు ఏడేసి అక్షరాలు ఉంటాయి చూడండి పాప మమ ప మగరి సరి గ మరి రి సదా దరి సరి రి సరి మగరి రి స స పమ మ ప ప పమ ప మగరి రి మగరి సరి స స దదరి సరి దదరి సరి స దదరి సరి స స
పాడాలి మీరు గీతాల్లోకి రావాలి కీర్తన దగ్గర ఆగిపోకూడదు ప మ మ ప మ గ రి స రి గ మ రి రి స ద ద రి స రి రి స రి మ గ రి రి స స ఇట తక్క దిన తల్లి ప ప మ మ ప మ గ రి స రి గ మ రి రి స ద ద రి స రి రి స రి మ గ రి రి స స ఓకే అక్కడ వరకు ఒకటి pa pa ma pa 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 ma pa ma ga pa ma pa ma ga re re ma ga re sa re sa sa da da re sa re sa sa da sa ga ga ma pa pa ma pa da sa sa re sa re ma ga re sa ma ga re pa ma pa ma pa pa akra varaku phrase pa ma pa da sa sa re ma da da ri sa ri sa sa da sa sa da 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 pa pa ma pa da sa 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 da 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 pa pa ma pa pa ga ri sa pa pa ma pa pa ma ga ri sa ri ga ma ri ri sa da da ri sa ri ri sa ri ma ga ri ri sa amrita try ji పాప మమ పామ గరి సరి గ మరి రి సదా దరి సరి రి సరి మా గరి రి స సా పాప మ పాప పామ పామ గరి రి మా గరి సరి స స దరి సరి స స ద సా ద ద ద పామ పద స సా ri sari ma ga ri sa ma ga ri ma ma pa ma pa 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 ma pa da sa sa ri ma ga ri sa ri sa sa da da ri sa ri sa sa da sa sa da 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 pa pa ma pa da sa 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 da 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 pa pa ma pa ma ga ri sa pa pa ma ma pa ma ga మగరి సరి గ మరి రి సదా దరి సరి రి సరి మగరి రి ససా వండర్ చివర్లో అది క్లాస్ కొట్టండి నిజమే అంటే దా కొంచెం ఫ్లాట్ అయ్యావు అంతే పాప మమ పాప మమ పగరి సరి గమ అలాగే ప్రతి దానికి లైట్ అవ్వాలి సంగతి పాప మమ పగరి సరి గమరి రి సరి 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 మగరి రి ఒక ఒక ఇది ఉంటది దీనిలో నడక ఆ నడక ఫాలో అవ్వాలి పాప మమ ప మ గ రి సరి గ మ రి రి స ద ద రి స రి చూసారా బ్యూటీ పాప మమ ప మ గ రి సరి గ రి స ద ద రి స రి సరి మ గ రి రి స స ప మ ప మ పమ ప మగరి రి మగరి సరి సస దదరి సరి సస దసాం దద పమ పద సస దేసరి మగరి స మగరి పమ పమ పప పప పమ పద సస మగరి సరి స దదరి సరి సస దస స దద ద పమ పద సస
దీనికి పాడగలవా? పాడాలి. ఎన్ని అకారాలు ఉంటాయి చూడండి, చాలా బాగుంటుంది. మూడు ఆలు పాప విమోచన యేసు దీనా దే పాప విమోచన కదా. ఇంతకా అదేంటి, యేసు నీ నామమే నామమందే పాప విమోచన కదా, అంతే అదే వాక్యం. యేసు దీనా మందే పాప విమోచన కదా. సరే సరో ఆనంద గారు, యేసు దీనా మందే అక్కడ వచ్చింది దే ఓకే పాప రెండు అక్షరాలు అది మంత కీర్త పాప విమోచన ఆది దేవ ప్రియ జన పోషక నీ నామమే మే మనసు నవేదమాయే. అలాగా స్వరానికి అక్షరానికి పట్టుకుని రావాలి. ఫ్రేజ్ బై ఫ్రేజ్ ప్రాక్టీస్ చేద్దాం. అదే ఇప్పుడు స్వరం వరకు అందరం పాడాలి. ఓకే, అర్థమైందా స్వీటి? శాంతి, శాంతి ఉన్నావా? కొన్నేళ్ళు గారు, జెస్టికా, ఏమన్నా అర్థమైందండి? అదే పూర్తి శాస్త్రంలోకి అడుగు పెడుతున్నాం మనం. అంటే అకారాల అకార ఇకార ఎకారాలు అన్నాం మనం, అవన్నీ వస్తాయి ఇక్కడ చూడండి అంత బ్యూటీ. యేసుని నా మన్ పాప విమోచన లెక్క. అది ఎప్పుడు వస్తుందంటే స్వరం పూర్తిగా రావాలి, పూర్తిగా మైండ్ కి పట్టిన తర్వాత. సో అందుకే మళ్ళీ పడతాను స్వరం ప్రాక్టీస్ చేసి. ఆనంద్ గారు, పాల్ గారు బాగా ప్రాక్టీస్ చేయండి, శాంతి వినండి బాగా. పాపం స్మూత్ గా ఉండాలి స్వరం పాట. పాప మమ ప, ఓకే, పాప మమ ప మగరి సరి గ మరి రి సదా తరి సరి రి సరి మగరి రి స స పాప మ పాప పమ ప మగరి మగరి సరి స స దరి సరి స స ద సా ద ద ప పమ ప ద స స రి సరి మగరి స మగరి మమ పమ ప ప ప ప పమ ప ద స సరి మగరి సరి స స ద దరి సరి స స ద స స ద ద ద ప పమ ప ద స స సా స ద ద ద ప ప మ ప మగరి స ప ప మ మ ప మగరి సరి గ మరి రి స దా దరి సరి సరి మగరి స. యేసు మందే పాప విమోచన కదా ఆది ఆది దేవ ఆ
పోషక నీ నామం ఏ మనసు నవేదమాయే అపవాది నికల్తము చేసిన అక్కడ చూసారా ఆ మూడు ఆలు ఈ ఆయిలలో పాప శాపము బాపివే లెక్క అంటే పాపశ ఈ గీతం చాలా అంటే వెళ్ళి కొల్లి కాస్త కాంప్లికేటెడ్ గీతాల్లోకి వెళ్తాం. పాడడానికి బాగా ప్రాక్టీస్ చేస్తాను కానీ దొరకవు. కీర్తన వేరు, గీతం వేరు. కీర్తనలు అంటే మనకు తెలుసు కాబట్టి మనం పాడుతున్నాం, ఆ చూన్ వరకు రాగలుగుతున్నాం చక్కగా. అలా గీతాన్ని అలా ఒప్పుకోం. గీతం అంటే ఆ రాగం, ఆ ఫీల్, స్వరం పాడే విధానం క్లాసిక్, క్లాసిక్ టచ్ ఉండాలి. అంటే ఊర్నే బట్టి పెట్టి చెప్పిన, బట్టి పెట్టి చెప్పినట్టు అంటే అలా ఉంటది. చూసారా, ఏమండి ఓకేనా? పాప మ పాప ప మ ప మగరి మగరి సరి సస దాదరి సరి సస దస దద ద ప మ ప ద సస రి సరి మగరి స మగరి మ మ ప మ ప పమ ప ద స సరి మగరి సరి దస దస సస మగరి మా ప్రాక్టీస్ చేయండి. అంటే ఈ ఈ ఫైవ్ సరి సరి దస స ద ద ద ప ప మ ప ద స స స స ద ద ద ప ప మ ప ద ద ద. లేదు లిరిక్ తో రండి. అంటే ఆ అకారాలు ఎంతవరకు అర్థమయ్యో అర్థమవుతా. అందుకంటే అంకుల్ నోట్స్ ఇంకా కంప్లీట్ గా ఇవ్వలేదు. ప్రియ జన పోషక జన పోషక అక్కడ వచ్చింది పదం. అక్కడ ప్రొఫెసర్ ప్రొఫెసర్ జీ చెప్పండి ఎవరు? మేము మేము రిసరిమ్మ గరిసా వరకే రాసుకున్నాం నోట్ నోట్స్. అలాగా సార్ టెక్స్ట్ చూపిస్తా ఉండండి. ఒకసారి చూపించండి సార్ మగరి అక్కడ అక్కడ నుంచి రాయలేదు మేము. అలా కన్ఫ్యూజింగ్ ఉంది మాకు, అది అర్థం అవ్వట్లేదు. నోట్స్ సగం రాసాం చూపిస్తాం. చూడండి వచ్చిందా?
వచ్చింది సార్ నెక్స్ట్ చెప్తానండి ఇది ఇంకా విధి చేస్తాను చేస్తే మీకు ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఎక్కడ వరకు రాసుకున్నారు ఇది రాసాము సార్ నెక్స్ట్ ఇది రాయాలి నెక్స్ట్ ఇది రాశారా నెక్స్ట్ నెక్స్ట్ ఇది రాయాలి సార్ ఇది రాయలేదు రాసుకోండి magare mama pa ma pa 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 ma pa da sa sa re magare sa re pain chuklavi pettukovali dots alage sir pa ma pa da sa sa re magare sa re sa sa da da ri sa di sa sa da sa sa da 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 pa pa ma pa da sa sa akaralanni jaatiga rayalandi sa sa da 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 pa pa ma pa ga re ma ga re sa pa ma pa ma ga re ede se ede se aksharalu untai swaralu untai ve manas mana మనసు నవేదమాయ అప అపవాతము చేసి ఆయి ఆయి లో పాప శాపము బాపివేయు మే మనసున వేదమాయ అప అపవాదినిక అంతము చేసి అలా పడాలి మళ్ళీ ఆయి ఆయిలలో ఓకే పాప శాపము రాయాలి బాగా అలా ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి పాప మమ ప మగరి సరిగమ ఒకసారి చెక్ చేసుకుంటే ఓకేనండి ఓకే నాకు ఓకే సార్ మీకు ఓకే సార్ ఓకే రైట్ ఆనంద్ గారు అందరూ అంటే వాయిస్
ప్రతి గీతం అండి అనే చాలా మనకు అన్ని స్వరాలు వచ్చేసాయి కదా ఆల్మోస్ట్. అదే చెప్తున్నాను కదా మీకు శుద్ధ రేషకు శుద్ధ దైవతం వెంటనే మా ప దశ సారి అది పాడుకుంటూ ఉన్నాడు. అదే దశ స ద ప మ ప ద ద ప మ మ ప ఇది శుద్ధ రిషభము శుద్ధ దైవతానికి. ఇకపోతే శంకరాభరణం మిగతావి సాదా ఇది ఈ సాధారణ గాంధారం అన్ని ఇప్పుడు గీతాల్లో వస్తాయి. ఈ లోపు మీరు అవి పాడుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం పాడిన కీర్తనలో వచ్చేసాయి కదా సాధారణ గీత కైసిక నిషాదం. ఇకపోతే కళ్యాణి వచ్చేసరికి మనది కీర్తన ఒకటి నేర్పాను కదా అది. అలాగా అన్ని పెట్టుకుని అవి అలా ఆ స్థానాలను పట్టుకోవాలండి. నేను అడిగిన ఇది 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 పలానా నీ ఇది పలానా నీ అని అలా చెప్పే స్టేటస్కి వచ్చేది త్వరగా. టైం పడుతుంది కానీ నెమ్మదిగా. అలాగే బాగా స్వరాల్లో కూడా ఇవన్నీ కదా సగ పని పని గని మద స పని ఈ ప్రోగ్రెషన్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్క రోజు అది పెట్టుకుందాం మళ్ళీ ఒకసారి స్వర సాధన పెట్టుకుని స్వర ప్యాటర్న్స్ అన్ని పాడదాం ఒకసారి మళ్ళీ అప్పుడు అన్ని ఓపెన్ అవుతాయి. ఓకేనండి శాలిం గారు సార్ చెప్పండి. అయ్యా మరి గీతం మరి మీరు మళ్ళీ ఒకసారి వాళ్ళకి రిమైండ్ చేయండి పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి వాళ్ళకి. అవునండి గీతం పాడతారు ఆఖరి పెద్దవాళ్ళతో కూడా పాడించేస్తాను దీన్ని గారు మన ఆశీర్వాదం గారు అందరితో పాడించారు. ఓకే అండి ప్రేయర్ మన బాలసుందరం గారిని చేయమన్నాం ప్రేయర్ వేళ వేళ ఆయనకి దొరికింది మళ్ళీ ఆఖరి ప్రేయర్ కూడా ఆయన ఆఖరి ప్రేయర్ అవండి. డాక్టర్ గారు బాగుందండి ఎంజాయ్ చేశారా గీతం డాక్టర్ గారు ఫస్ట్ క్లాస్ బ్రహ్మాండంగా చాలా చాలా సంతోషం. ఇంకా ఎంజాయ్ చేస్తారు ఇంకా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి వెళ్ళేటప్పుడు పాడే కొలిది కూడా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నాను. మీరు అలా ఓపిక్ గా ఉంటున్నారు పెద్దవాళ్ళందరూ చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. జెస్సిగా రాసుకున్నావు కదా నోట్స్ అంతా ప్రాక్టీస్ చేయి మళ్ళీ ఈ వీడియో చూసి నేను పాడింది స్మూత్ గా పాడాలి స్వరం అసలు ఏమి. ఓకే సార్ బాలసుందరం గారు ఆశ్చర్యకరుడైన మా ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. ఇంతవరకు మీ కృపలో తండ్రి మరి మహర్షి సార్ గారు మరి పాస్టర్ గారు శాలం గారు మరి మీ ప్రియబిడ్డలందరూ కూడా తండ్రి ఇక్కడికి వచ్చి సంగీతాన్ని నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. నేర్చుకుంటున్న ప్రతి బిడ్డను తండ్రి ఆశీర్వదించండి. నీ నామ మహిమార్థమే నేర్చుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని మహిమపరచడానికి ప్రభా మాకందరికి నేర్పించమని ప్రార్థిస్తుంది. రాబోయే దినాల్లో కూడా తండ్రి అనేకమైన బిడ్డలు వచ్చి నేర్చుకొని ఆశీర్వదించబడలాగున తండ్రి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మాకందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ పాఠాలు నేర్చుకోవడానికి మరి ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు సమయాన్ని దయచేయండి ప్రభా. ఆ మంచి ఉద్దేశాన్ని మాలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం. మీ కొరకు ప్రభ నేర్చుకొని మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని మరి ఇందు ఈ ప్రోగ్రామ్స్ ని నడిపిస్తున్న మహర్షి సారు గారిని మరి శాలం పాస్టర్ గారిని మరి దీవించి ఆశీర్వదించండి. అనేకులు ప్రభ మీ బిడ్డలు ఎంతో సమయాన్ని వెచ్చించి నేర్చుకుంటున్నారు తండ్రి. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిపించి తండ్రి నేర్చుకోవాలన్న ఒక ఆతృతని ఒక సద్భావాన్ని మాలో పుట్టించమని ప్రార్థిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం ప్రియ తండ్రి. పరిశుద్ధమైన పరమ తండ్రి యొక్క ప్రేమ యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు
ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు ఓర్పుతో సహనంతో పట్టుదలతో నేర్పిస్తున్న మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి. శాంతి సమాధానం సకల భాగ్యం అనుగ్రహించి నడిపించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. గారు థ్యాంక్ యూ. అందరు మన వాళ్ళు అందరు చెప్పండి, జాయిన్ అవ్వమని చెప్పండి, వింటా ఉంటారు అలాగా. మరి డాక్టర్ గారు, ఆశీర్వాదం గారు, పాల్ గారు, బిలియ గారు, వసంతమ్మ, ఇవాళ మీరు పాడలేదు, రేపు అదే పాడదాం. ఓకే, స్వీటి ఆనంద్ గారు, జేసిక, స్వర్ణీలేష్ గారు, అందరికి అమృత బాయ్.